చారిత్రకం, పౌరాణికం, ఇతిహాసం, సాంఘికం, ఇలా అంశం ఏదైనా సరే కళ్లకు కట్టినట్టు చూపేదే తోలుబొమ్మల కళ. తరతరాలుగా ఆ కళను ప్రాణంగా భావించి వృత్తిగా స్వీకరించారు అంకుటిత దీక్షతో. ఇక అనునిత్యం కళ్లకు వనలేద్దారు. ఇక జాతీయ అంతర్జాతీయ వేదికలపై మెరిశారు. అద్భుత ప్రతిభతో అపూర్వ ప్రశంసలు సొంతం చేసుకున్నారు. తన నైపుణ్యంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన దళవాయి చలపతిరావుపై మహానీస్ ప్రత్యేక కథనం. వివిధ రంగాల్లో రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన దళవాయి చలపతి అనే తోలుబొమ్మల కళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది. అనంతపురం జిల్లా ధర్మవరం నిమ్మలకుంట గ్రామానికి చెందిన ఈ కళాకారుడిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించనుంది. దళవాయి చలపతిరావు తోలుబొమ్మ కళా నైపుణ్యానికి పద్మశ్రీ లభించడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా తోలుబొమ్మల తయారీ, తోలుబొమ్మల ప్రదర్శనలతో చలపతిరావు మంచి గుర్తింపును అందుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే తోలుబొమ్మల కళను నేర్చుకున్న చలపతిరావు దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు చేశారు. తోలుబొమ్మల ప్రదర్శన తయారీలో యువతరానికి తర్ఫీదునిస్తూ అందరివాడిగా పేరు సంపాదించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తనను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని దళవాయి చలపతిరావు అన్నారు. పద్మశ్రీ అవార్డు తోలుబొమ్మల కళకు దక్కిన గౌరవమని చలపతిరావు అన్నారు. తోలుబొమ్మల కళ అంతరించకుండా భావితరాలకు అందించాలనేది తన ఆశయమని చలపతిరావు వెల్లడించారు. కుగ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పద్మశ్రీ అవార్డు దక్కడం చాలా గొప్ప విషయమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన కళాకారుణ్ణి పద్మశ్రీకి ఎంపిక చేయడం గర్వించదగిన విషయమని కొనియాడారు.